గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల చెక్పోస్ట్ వద్ద అక్రమంగా లారీలో తరలిస్తున్న 75 బస్తాల గుట్కా మరియు గంజాయిని బోర్డర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దాచేపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గురజాల డీఎస్పీ జయరాం ప్రసాద్ మాట్లాడుతూ, తెలంగాణ నుంచి ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్న సుమారు 150,000 గుట్కా ప్యాకెట్లు మరియు 1 కేజీ గంజాయి పట్టుకున్నామని, దీని విలువ 25 లక్షల రూపాయలు ఉంటుందని వారు తెలిపారు. గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని గారి ఆదేశాల మేరకు ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. గుట్కా లిక్కర్ కేసుల్లో ఇరుక్కుని జీవితాలు పాడు చేసుకోవద్దని సూచించారు. కేసులో మొత్తం 4 ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు వారు తెలిపారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ దాచేపల్లి పొందుగుల చెక్పోస్ట్లో ఎన్ఫోర్స్మెంట్ని పర్టికులర్లీ లిక్కర్ పరంగా, గుట్కా పరంగా, గంజాయి పరంగా మరింత కట్టుదిట్టం చేశాము. అయినప్పటికీ కూడా తెలంగాణ నుంచి, అలాగే కర్ణాటక ఇతర రాష్ట్రాల నుంచి ఈ గుట్కా ముఖ్యంగా లిక్కర్ని తీసుకురావడం జరుగుతుంది. ఈ పర్టికులర్ కేసులో ఆల్మోస్ట్ 75 బ్యాగ్స్ ఆఫ్ కైనీని పట్టుకోవడం జరిగింది. బ్లూబుల్ టొబాకో కైనీ ప్యాకెట్ ఇది. సో మొత్తం 1,12,500 ప్యాకెట్లు, అంటే ఒక పౌచ్లో మళ్ళీ పౌచ్లో పౌచ్లో ఉంటాయి, మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేస్తే 1,12,500 పౌచెస్ వస్తాయి. మొత్తం వాటివి ఇక్కడ అమ్మగలిగే రేటు ప్రకారం చూస్తే 28 లక్షల వర్తున్న గుట్కా ఇది, కైనీ ఇది. అలాగే వీడు చాలా తెలివిగా ఈ వెహికల్, ఈ హెచర్ వెహికల్ ఏదైతే ఉందో దాన్ని మోడిఫై చేసుకుని మధ్యలో కన్సీల్ చేసుకునే విధంగా ఒక మెటల్ గ్రిల్ పెట్టుకుని దాని వెనకాల దాయడం జరిగింది. ఈ కైనీతో పాటుగా వీళ్ళు ఒక 1 కేజీ ఆఫ్, మోర్ దెన్ 1 కేజీ ఆఫ్ గంజాయిని కూడా క్యారీ చేశారు, దాన్ని కూడా పట్టుకోవడం జరిగింది. సో నాట్ ఓన్లీ ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్టే కాకుండా ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ కూడా అట్రాక్ట్ అవుతుంది ఎఫెన్స్ పరంగా. సో ఇందులో అరెస్ట్ చేసిన అక్యూజర్ వచ్చేసి మహమ్మద్ ముజీబ్, సన్ ఆఫ్ కాసిం అలీ. ఇతను తడబన్ బహదూర్పుర హైదరాబాద్ ఇతంది, ఈ వెహికల్కి డ్రైవర్గా ఉన్నాడు ఇతను. అలాగే మహమ్మద్ తౌఫిక్, సన్ ఆఫ్ చాంద్ పాషా, ఇతంది బేదర్ డిస్ట్రిక్ట్ కర్ణాటకలో మన్నేకల్లి అనే విలేజ్. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఈ గుట్కాని మా స్టేట్ గవర్నమెంట్ ఎంత సీరియస్గా తీసుకుంటుందంటే, నాట్ ఓన్లీ ఎవరైతే క్యారీ చేస్తున్నారు కాకుండా ఫార్వర్డ్ లింకేజెస్, బ్యాక్వర్డ్ లింకేజెస్, అంటే టిల్ ద ఫ్యాక్టరీ ఎక్కడి నుంచి ఇలాగ అన్స్క్రిప్టెలెస్గా ఈ గుట్కాని కైనీని తీసుకొస్తున్నారు, ఫ్యాక్టరీ వరకు ట్రాక్ చేసుకుంటూ ఇంకో ఇద్దరిని ఇందులో యాడ్ చేయడం జరిగింది. మహమ్మద్ జహంగీర్ పాషా, ఇతను హైదరాబాద్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు, ఇతన్ని త్వరలోనే పట్టుకుంటాం. అలాగే ఫర్హాన్, ఇతని బీదర్ కర్ణాటక స్టేట్. సో ఇద్దరు ఆల్రెడీ అరెస్ట్ అయిన ఇద్దరు. సో ఇందులో 4 అక్యూజ్డ్ కేసులో ఈ ఈచర్ లారీని కూడా సీజ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా మన గుంటూరు స్టేట్లో మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు గుట్కా, కైనీ, లిక్కర్, శాండ్ వీటన్నిటి మీద కూడా కఠినమైన ఎన్ఫోర్స్మెంట్ని మేము కొనసాగిస్తూ ఉన్నాము. దానిలో భాగంగానే దీన్ని పట్టుకోవడం జరిగింది. పొందుగోలు చెక్పోస్ట్లో కూడా ఏపీఎస్పీ మరియు సివిల్ పోలీసు రెగ్యులర్గా నిరంతరం 24/7 పారా కాస్తూ వెహికల్స్ చెక్ చేస్తున్నారు. అలాగే పబ్లిక్కి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ, లిక్కర్ కానీ, శాండ్ కానీ, గుట్కా కానీ, కైనీ కానీ, ఈ గంజాయి కానీ, ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా షేర్ చేయండి, ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాము. మీరు ఏ స్థాయిలో ఉన్న అధికారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా పర్లేదు, ఖచ్చితంగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేలా ఎన్ష్యూర్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రస్తుతం పట్టుకున్న డ్రైవర్ చెప్పాడు అంటే అవసరం.